డాక్టర్ గారు, యోని రంధ్రం చిన్నదిగా ఉంటే సెక్స్ కి పనికి రారంటారా? యోని రంధ్రం చిన్నదనే మాటకి అసలు కరెక్ట్ కాదండి. యోని రంధ్రం చిన్నదిగా ఉంటే సెక్స్ పనికి రాకపోవడం అనే మాట కూడా కరెక్ట్ కాదు. యోని రంధ్రం కొంచెం టైట్గా ఉంటే ఉండొచ్చు, కానీ చిన్నది అనేది కాదు. ఎందుకంటే ఏ యోని రంధ్రం అయితే చిన్నదని అంటున్నారో అదే యోని రంధ్రం నుంచి శిశు జననం జరుగుతుంది. మన శరీర నిర్మాణం ఎంత గ్రేట్ అంటే చూడడానికి చిటికిని వేరే దూరినంత చిన్నదిగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ అది ఎంతకాలం సాగుతుంది. చెప్తాం కదా, బిడ్డ ఆ యోని రంధ్రంచే బయటకు వస్తుంది. అంటే మన శరీర నిర్మాణంలో మనం ఎలాంటి వెళ్ళాలి అంటే అక్కడ కండరాలు టైట్గా ఉన్నట్లు ఉన్నా అంతా సాగుతుంది, మళ్ళీ అలాగే ముడిచిపోతుంది. అంటే చిన్నదని ఎక్కడుంది? టైట్గా ఉంది కాస్త, స్పాదం బిగుసిపోయింది, బిగబట్టి ఉంది కాస్త అంతే. దాని కాస్త బిడలు వేలు పెట్టితే అడలు చేసామనుకోండి, చేస్తే లూజ్ అయిపోతుంది అంతే. కొంతమంది అయితే సాధారణంగా లేడీస్కి సెక్స్ అంటే భయం ఉంటుంది, ఏదో అయిపోతుంది, చీరుకుపోతుంది, ఇక ఏదో అయిపోతుంది, రక్తం పోతుంది అని భయం ఉంటుంది. అదే మొదటి కలయికలో వాళ్ళు కొంచెం భయపడతారు. భయపడటం ఏముంది, కండరాలు మరింత బిగుసిపోతాయి. అది బిగుసిపోతే అంగ పిలుస్తుంది జరగదు. దానికి ఏమనుకుంటారంటే ఆడవాళ్ళు నా యోని రంధ్రం చిన్నది అని చెప్పి సెక్స్ అంగ పిలుస్తుంది జరగలేదు అనుకుంటారు. మగవాడు ఏమనుకుంటారంటే మా ఆవిడ యోని రంధ్రం చాలా చిన్నది కానీ అంగ పిలుస్తుంది జరగలేదు అంటారు. అసలు విషయం ఏంటి, ఆమెలో తెలియకుండా ఉన్న భయం వల్ల యోని రంధ్రం కుదించుకుపోయింది. దాన్ని కొద్దిగా ఆవిడ భయంలో ఒకటి తయారైంది అనుకోండి, ఆ యోని రంధ్రానికి కాస్త వేలు పెట్టి కొద్దిగా ఎడలు చేశారనుకోండి, అయిపోయి మామూలు ఈజీ అయిపోతుంది. అంటే ఫస్ట్ థింగ్ కావాల్సిందంటే జ్ఞానం కావాలి. సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏ సెక్స్ ఎడ్యుకేషను, వాళ్ళ జననేంద్రియాల్లో యోని రంధ్రం అంటే చూడడానికి చిన్నదిగా ఉంటుంది కానీ ఎంతకైనా సాగుతుంది. యోని రంధ్రం ఆడ కరెక్ట్ కాదు అని తెలిసి ప్రశాంతంగా ఉంటే, భయం లేకుండా ఉంటే ఈజీగా అంగ ప్రవేశం జరుగుతుంది. అంటే ఎవరికైనా యోని రంధ్రం చిన్నదిగా ఉంది, టైట్గా ఉంది, సెక్స్ అసలు జరగలే జరగట్లేదు, అంటే యోని రంధ్రం చిన్నదిగా ఎవరికి సర్జరీ చేసి సరి చేయాలని మాట చూసారా? రాంగ్. వాళ్ళు కాసిన సెక్స్ ఎడ్యుకేషను చేయవలసిన చేయవి, కాళ్ళు వేరు పెట్టి ఒక వన్ ముందు వన్ ఫింగర్ పోనిచ్చి యోని రంధ్రంకి దాన్ని వెడల్పు చేయడం, తర్వాత 2 ఫింగర్స్ పోనిచ్చి వెడల్పు చేయడం చేయాలి. చేస్తే ఆటోమేటిక్గా ఆ బిగపట్టి ఉన్నట్లుండే కొద్దిపాటిది అది వదిలిపోతుంది అంతే. అంతకంటే ఏం కాదు, యోని రంధ్రం చేయాలనే మాట కరెక్ట్ కాదు. తగిన విధంగా టెక్నిక్ తెలియాలి. ల్యాక్ ఆఫ్ టెక్నిక్ తెలియకపోవడం వల్ల వాళ్ళకి అలా జరుగుతుంది, కానీ యోని రంధ్రం మాట కరెక్ట్ కాదు.